బ్రీతింగ్ ఎక్సర్సైజ్. చంద్రంగ భస్త్రితో ఎడమ చేయి ప్రాణముద్ర, కుడి బటన్ వెళ్తూ కుడిముక్కు మూసివేసి 20 నుంచి 30 శ్వాసలు బయటికి పంపిస్తున్నాం, అంటే బ్రీత్ అవుట్ మాత్రం. చంద్రాంగ భస్త్రిక, ఇది చంద్రనాడు. కుడి చేయి ప్రాణముద్ర, సూర్యాంగ భస్త్రిక, కుడిముక్కు ద్వారా 20 నుంచి 30 గీత, సూర్యనాడి కుడికి కుడిముక్కు ప్రతీక. రెండు చేతులు ప్రాణముద్ర పెట్టుకోండి. సుషుమ్న భస్త్రిక, రెండు ముక్కు పుట్టల ద్వారా గీత. ఆల్టర్నేట్ రెండు చేతులు చిన్ముద్ర లేదా ఆది ముద్ర పెట్టుకుని కపాలు బయట చేతులు. సెకండ్కి ఒక స్ట్రోక్ చెప్పిన కొట్టి పెడుతున్నా లోపలికి లాగ. శ్వాసం బయటకు పంపిస్తున్నా, మళ్ళీ ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటకు పంపిస్తున్నా, భావన చూడు. అలసటం తీస్తే ధ్యాన ముద్రలో రిలాక్స్ అయ్యి మళ్ళీ రీస్టార్ట్ చేయాలి. కంటిన్యూస్గా చేయాల్సిన పని లేదు, మధ్య మధ్యలో కొంచెం ఆగచ్చు. అప్పటిదాకా చేసిన కఫాలు బాధ్యత కాలేదు, శక్తి ప్రసారం ఎక్కడెక్కడ కఫాలు ఉంటే మెదడు మెదడులో బాధ్యత ఏ విధంగా మనకి ఒక స్పిరిచువల్ ఎన్హాన్స్మెంట్కి కఫాలు బాధ్యత ఉపయోగపడుతుంది ఆలోచించాను. ఒక రకమైన శక్తి ప్రసారం వ్యవస్థ దానికి గమనించే ప్రయత్నం చేయాలి, వెన్నుపోసు కూడా గమనించాలి.
ఇలా అరగంట పాటు కూడా చేసుకోవచ్చు. ఎవరికైతే గైనక్ ప్రాబ్లమ్స్, పీసీఓడి, పీసీఓఎస్ ఉన్నాయో, పొత్తి కడుపు సంబంధించిన సమస్యలన్నిటికీ కపాల భాతి అద్భుతమైన పరిష్కారం, మానసిక ఆందోళన తగ్గుతుంది. మెదడు ఎప్పుడైతే ఆరోగ్యం ఉంటుందో మనసు ఆరోగ్యం, మనసు ఆరోగ్యం అంటే పొట్ట ఆరోగ్యం, జీర్ణక్రియ సవ్యంగా ఉంటుంది. ఇట్లా శరీరం అంతా ఆరోగ్యంగా ఉంటుంది. ఇండైరెక్ట్గా కూడా కపాల భాతి శారీరక ఆరోగ్యం తగ్గుతుంది. కానీ ఇది క్రియ కూడా అంటుంది, ప్రాణాయామం కొంతమంది అంటారు. నెమ్మదిగా రెండు చేతులు రాత్రి చూసుకొని అరిచేతుల యొక్క నిర్వచ్చు కళ్ళు కట్టుకొని అరిచేతులు చూస్తూ తప్పారు. న్యూరోమస్క్యులర్ బ్రీతింగ్ వచ్చేస్తే ఎడమ వచ్చే నాభి స్పందించడం, కుడి ఛాతీ భాగాన్ని ఎడమ చేతులు వచ్చేస్తే 6 నుంచి 10 శ్వాస చేయమచ్చు. రెండు చేతులతో రెండు చేతి భాగం చేస్తాం. రెండు అర చేతులతో రెండు చేయడం చేస్తాం. రెండు అరిచేతులతో కళ్ళ ముప్పై రెండు చేతులు రాత్రి నిలువెచ్చని అరిక అరి చేతులతో కళ్ళ ముందు ముఖమంతా కూడా పాను ఒక్కసారి కాలు చేపి కాలు చేతి రెండు కాళ్ళు దగ్గరగా స్లోలీ బాహ్య ప్రాణాయామం చేద్దాం. ఆది ముద్ర లేదా మీకు ఇష్టమైన ముద్ర ఏదైనా పెట్టుకోవచ్చు. పొట్టిన వేలు చిటికిన వేలు దగ్గర, కణుపు దగ్గర, మిగతా 4 వేలు ముచ్చి ఆది ముద్ర. హై బీపీ ఉంటే చిన్న ముద్ర పెట్టుకోండి. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. పొత్తి కడుపు బిగిస్తూ మూలబంధం పొట్ట లోపలికి లాక్కొని విడియాన్ని పోతాం. గడ్డాన్ని ఛాతీకి ఉంచి జలంధర్ బంధం. నెమ్మదిగా ఒక్క బంధం ఒక్కొక్క బంధాన్ని రిలీజ్ చేస్తే తలెదురుగా డీప్ బ్రీత్ బ్రీత్ అవుట్. ఇంకొక 2 సార్లు చేయండి.
స్లోలీ రిలాక్స్. ఉజ్జయి ప్రాణాయామం చేద్దాం. శూన్యముద్ర, మధ్యవేలు ముడిచి దాని మీద బొట్టం వేలుతో ప్రెస్ చేస్తూ గొంతు దగ్గర, పంట దగ్గర టైట్ చేసి ముందు షార్ట్ బ్రీత్ తీసుకోండి, తర్వాత లాంగ్ బ్రీత్ తీసుకోండి. బందరాలు తీసేసి కుడి ముక్కు మూసివేసి ఎడమ ముక్కు ద్వారా శ్వాస బయట ఇంకొక 2 సార్లు థైరాయిడ్ వాళ్ళు 21 టైమ్స్ చేయాలి. ఏమాత్రం అవకాశం ఉన్నా చేయండి. లాస్ట్ 1 మోర్ టైం. థైరాయిడ్ గ్లాండ్ దగ్గర దృష్టి కేంద్రీకరించి గమనిస్తూ ఉండండి. బంధాలు వేశాం కదా, పొత్తి కడుపు అంటే మూలాధార చక్రం దగ్గర, అట్లాగే విశుద్ధి చక్రం దగ్గర దృష్టి కేంద్రీకరించి గమనిస్తూ స్లోలీ అనులోమ విలోమ చేద్దాం. ఇష్టమైన ముద్ర పెట్టుకోండి. సంజీవుని ముద్ర, చూపుడు వేలు ముడిచి దాని తర్వాత ఉన్న మధ్యవేలు, ఉంగరపు వేలు, బొట్టపు వేలు టిప్స్ కలపాలి. హార్ట్కి చాలా మంచిది ఇది. కుడిచే నాసిక ముద్ర, చూపుడు వేలు మధ్యవేలు ముడిచి కుడి బొట్టం వేలుతో కుడి ముక్కు మూసివేసి ఎడముక్కు ద్వారా శ్వాస తీసుకుంటూ ప్రాణాయామాన్ని మొదలుపెట్టాలి. ఎడముక్కు ద్వారా తీసుకున్న శ్వాసని కుడి ముక్కు ద్వారా బయటికి పంపిస్తుంది. కుడిముక్కు ద్వారా శ్వాస తీసుకొని ఎడముక్కు ద్వారా బయటికి పంపిస్తుంది. ఇదంతా ఒక 40 సెకండ్ల పాటు తెచ్చేటట్టు చూసుకోండి. ఎంత వీలైతే అంత శ్వాసని పొడుగు పెంచే విధానం, అంటే నిడివి పెరగాలి. ఎన్నికి తీసుకున్నాము అనేది కాదు, ఎంతసేపు శ్వాసని లాగలిగాము. వీలైతే కుంభకాలు, శ్వాస ప్రశ్వాసకు మధ్యలో కుంభకాలు, బాహ్య కుంభకం అంత కుంభకాలు, అవి కూడా చేసే ప్రయత్నం చేస్తే మన శ్వాస నిడివి ఇంకా పెరుగుతుంది. శ్వాస తీసుకున్నప్పుడు మన చుట్టూరు ఎంతో విశ్వకాంతశక్తి మన శరీరములకి ఆవాహన చేస్తున్నట్లు భావనాత్మకంగా శ్వాస వదులుతున్నప్పుడు మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, నెగిటివ్ థాట్స్ ఈ శ్వాస రూపంలో బయటకు వెళ్ళిపోతుంది.
ఎడమ ముక్కు ద్వారా శ్వాసం బయటకు పంపించాక స్లోలీ రిలాక్స్. భ్రామరి ఉద్గీత ప్రాణ ప్రాణాయామం. రెడ్డి చేతులు షణ్ముఖి ముద్ర. చూపుడు వీళ్ళ ఆజ్ఞ చెప్పండి ముద్ర. డీప్ బ్రీతింగ్, చెవులు మూసివేసి స్లోలీ రిలాక్స్. ఉద్గీతం చిన్ముద్ర. డీప్ బ్రీతింగ్, డీప్ బ్రీతింగ్. డీప్ బ్రీతింగ్. ప్రణవ ప్రాణాయామం. మనసులో ఓంకారాన్ని ఉచ్చరిస్తూ ధ్యాన ముద్రలు. స్లోలీ రిలాక్స్. ప్రేయర్ చేద్దాం. డీప్ బ్రీత్ ఇన్. డీప్ బ్రీత్ ఇన్. డీప్ బ్రీత్ ఇన్. ఓం అసతోమా సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోన్మ అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు. సులోచన్ గారు, సుహాసిని గారు, కుసుమ కుమార్ గారు, శేష్ కుమార్ గారు, ధన్యవాదాలు. థ్యాంక్స్ అమ్మా, చాలా బాగుందిరా, చాలా బాగుంది.
థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం.